క్రైస్ ద లాడ్ యేసు క్రీస్తు నామం మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను అందరు బాగున్నారా ఈ రీతిగా మరొకసారి మీ మధ్యకు రావడానికి దేవుడిచ్చిన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు మరి మీరు మీ కుటుంబాలు మరి దేవుని కృపను బట్టి క్షేమంగా ఉన్నారని నమ్మి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ యొక్క యూత్ ఫర్ జీజస్ అనే పరిచర్య ద్వారా ప్రతి శనివారము రాత్రి తొమ్మిదిన్నర గంటలకు అలాగే ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు ప్రార్థనా టీవీలో దేవుని వాక్యాన్ని విని మరి ఆత్మీయంగా బలపడవలసిందిగా ప్రభుత్వపేట మిమ్మల్ని కోరుచున్నాను మా కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా మా యొక్క సేవ నిమిత్తం భారంగా ప్రార్థన చేయండి ఈ కోవిడ్ నైన్టీన్ ఈ కరోనా వైరస్ వల్ల ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి మరి మీ అందరికీ తెలుసు యూత్ ఫర్ జీఎస్ అనేది సంఘం కాదు ఇది ఒక స్వార్థ పరిచర్య యవనస్తుల మధ్య మరి దేవుని కృపను బట్టి తొమ్మిది సంవత్సరాలుగా మరి దేవుడు నడిపిస్తున్న అద్భుతమైన పరిచర్ను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ మా కొరకు అలాగే వైఎఫ్జే బృందం కొరకు అలాగే మా కుటుంబం కొరకు మీరు భారంగా ప్రార్థన చేయవలసిందిగా ప్రాపేట మిమ్మల్ని కోరుచున్నాను ఈ సమయంలో ఎక్కువగా మేము ఏం చేస్తున్నామంటే మరి చైన్ ప్రేయర్స్ మేము చేస్తున్నాం మరి సేవ బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో మరి స్వార్త పనిలో ముందుకు బయటికి వెళ్ళలేని పరిస్థితుల్లో భారంగా మేము మా గృహంలోనే అలాగే ఎక్కడి వారు అక్కడ చైన్ ప్రేయర్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా మరి చైన్ ప్రేయర్స్ భారంగా మేము ప్రార్థన చేస్తున్నాం ప్రపంచ దేశాలు అలాగే ఆంధ్ర రాష్ట్రం నిమిత్తం విజయవాడ నగరం నిమిత్తం అలాగే ట్రైబల్ గ్రూప్స్ నిమిత్తం అలాగే అనేక అంశాలు పెట్టుకొని భారంగా మేము కొన్ని గంటల తరబడి అలా మరి నిర్విరామంగా ఎడతెగకుండా ప్రార్థనలు గడపడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు నిజంగా ఈ సమయంలో మిగిలిన ఒకే ఒక ఆయుధం మనకి ప్రార్థన ప్రార్థన ద్వారానే గొప్ప కార్యాలు మనం చూడగలం ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయగలడు ప్రార్థన ద్వారా ఆయన ఒక ఉగ్రత ఆయన కోపము ఆయన యొక్క ఈ ప్రస్తుత పరిస్థితుల్లో గత ఏడు నెలలుగా మరి ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మనం చూస్తుంటే ఇది దేవుని ఉగ్రత దేవుని యొక్క ఉగ్రత తగ్గాలి అంటే దేవుడు మనల్ని క్షమించాలి అంటే మనం కన్నీటితో ఆయన పాదాలు మనం పట్టుకోవాలి మేము అదే చేస్తున్నాం చాలామంది మీరు అదే చేస్తున్నారని నమ్మి నేను దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను చాలా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఈరోజును మనం చూస్తున్నాం మరి మీరు మీ కుటుంబాలు కూడా మరి జాగ్రత్తగా ఉండవలసిందిగా ప్రభుపేట మిమ్మల్ని కోరుచున్నాను ప్రార్థన విజ్ఞాపన దేవుని కృప దేవుని కాపుదల ఎంత అవసరమో మన జాగ్రత్త కూడా అంతే అవసరం కనుక దేవుడు మన కుటుంబాలని దీవించి నడిపించును గాక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని క్లుప్తంగా ధ్యానం చేయబోతున్నాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ పరిశుద్ధుడ జీవాధిపతిని కొందనాలను అయినా ఈ సమయంలోని వాక్యం ద్వారా ప్రవ్వ ఎవరైతే ఈ టీవీ ప్రోగ్రాం ద్వారా వాక్యాన్ని వింటున్నారో చూస్తూ ఉన్నారో వారితో మీరు మాట్లాడమని ఏ సు ప్రార్థించి వేడుకుంచున్నాము తండ్రి ఆ ఈ ఈరోజున ఏ కుటుంబాన్ని చూసినా లేకపోతే ఎక్కడ చూసినా ప్రతి కుటుంబంలో కూడా ముఖ్యంగా సమస్యలు బాధలు వేదన శ్రమలు మనం చూస్తున్నాం చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే ఏంటి శ్రమలు ఎందుకు వస్తున్నాయి ఈ పరిస్థితుల్లో అసలు దేవుడు వింటున్నాడా దేవుడు మా సమస్యను చూస్తున్నాడా దేవుడు అన్నవాడు ఉంటే మాకు ఎందుకు ఇన్ని సమస్యలు రావాలి ఇన్ని శ్రమలు ఎందుకు రావాలి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటారు చాలామంది ఈ మధ్య అడుగుతూ ఉన్నారు మరి దేవుడు ఎందుకు అండి ఇట్లా అనుమతించాడు అని చాలామంది అడుగుతున్నారు మన కుటుంబాల్లో పరిస్థితులు చూసినప్పుడు కూడా చాలా కుటుంబాలు మరి వేదంలో ఉంటాం మనం చూస్తున్నాం చాలా కుటుంబాల్లో సమాధానం లేకపోవటం మనం చూస్తున్నాం చాలా కుటుంబాల్లో సంతోషం లేకపోవటం మనం చూస్తున్నాం ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఒక అంశాన్ని మీ ముందు ఉంచాలని నేను ఆశపడుతున్నాను సమస్యల్లో ఇబ్బందుల్లో శ్రమలలో నిలబడేవాడే విశ్వాసి నిజమైన విశ్వాసి యేసు ప్రభువుని స్వంతరక్షకునిగా అంగీకరించి బాప్తిస్సును తీసుకొని ఆయన కొరకు జీవించే విశ్వాసి ఆయన శిష్యుడు అన్ని పరిస్థితుల్లో దేవుని కోసం జీవిస్తాడు కేవలం దేవుడు కార్యాలు చేసినప్పుడు మాత్రమే కాదు కానీ ఇలాంటి శ్రమలలో ఇలాంటి ఇబ్బందుల్లో ఇలాంటి సమస్య వచ్చినప్పటికీ మరి దేవుని కోసం నమ్మకంగా స్థిరంగా నిబ్బరంగా నిలబడేవాడే నిజమైన విశ్వాసి బైబిల్ ఎప్పుడు సమస్యలు రావు అని చెప్పట్లేదు బైబిల్ ఎప్పుడు కష్టాలు రావని చెప్పట్లేదు బైబిల్ ఎప్పుడు సమస్యలు శ్రమలు ఇరుకులు ఇబ్బందులు రావు అని బైబిల్ ఎన్నడూ చెప్పలేదు చాలాసార్లు మనకున్న అపోహ ఏంటంటే ఏసు ప్రభు నమ్ముకుంటే ఉండవు ఏసు ప్రభు నమ్ముకుంటే అంతా బాగుంటుంది చాలామంది చెప్పే మాట మనం సహజంగా వినే మాట అది కానీ బైబిల్ ఎన్నడూ అలా చెప్పలేదు ప్రభు నమ్ముకుంటే కష్టాలు రావని యేసు ప్రభు నమ్ముకుంటే సమస్యలు ఏ ఉండవని యేసు ప్రభు నమ్ముకుంటే ఐశ్వర్యము సంపద డబ్బు అన్నీ ఉంటాయని యేసు ప్రభు నమ్ముకుంటే ఉండవని బైబిల్ అనడో చెప్పలేదు బైబిల్లో అనేక వందల ఉదాహరణలు ఉన్నాయి అంత అన్నీ మనం ధ్యానం చేయడానికి సమయం సరిపోదు చాలా క్లుప్తంగా ఒక మాట మీకు జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను ఈరోజు మనం ధ్యానం చేస్తున్న అంశము శ్రమలలో దేవుని ఆదరణ గాడ్స్ కంఫర్ట్ ఇన్ సఫరింగ్ శ్రమలలో ఆదరించేవాడు దేవుడు శ్రమలు లేవు అని బైబిల్ చెప్పట్ల ఈ శ్రమలో ఆదరించేవాడు దేవుడు ఆది నుండి ప్రకటన గ్రంథం వరకు అరవై ఆరు పుస్తకాల్లో మనం చూసినట్లయితే అనేక ఉదాహరణలు మనం చూడొచ్చు ఆది కాండంలో మనం చూడొచ్చు హాగరు హాగరు వెలివేయబడింది హాగరు ఎదురుగా చిన్న పసిపిల్లవాడు ఆ దాహంతో అలమటిస్తున్నాడు నేను వాడు చావు చూడలేనని చెప్పి దూరంగా వెళ్ళిపోయింది అద్భుతమైన రీతిగా హాగరు శ్రమను దేవుడు చూశాడు హాగర్ని దేవుడు ఆదరించాడు ఎదురుగా ఆమెకి నీళ్ళ ఓట కనిపించటం ఆమె కన్నులు తెరవబడటం మనందరికీ తెలుసు హాగరు శ్రమలో దేవుడు ఆదరించాడు హాగరు శ్రమలో దేవుడు ఉన్నాడు ఎన్నో ఉదాహరణలు మనం చెప్పుకుంటూ వెళ్ళొచ్చు ఏలియా అంత ముందే కదా మొదటి రాజులు పద్దెనిమిదవ అధ్యాయంలో అప్పుడే దేవుని కార్యం చూశాడు దేవుడు అగ్నిని రాజేసి దేవుడు అద్భుతమైన కార్యం చేయటం ఆ బయలు ప్రవక్తలందరూ ఆశ్చర్యపోవటం వారు అందరూ చంపివేయబట్టం దేవుని కార్యం అద్భుతంగా జరిగింది గాడ్ ఈజ్ సౌరింగ్ గాడ్ ఈజ్ ఆమ్ దేవుడు సర్వశక్తిమంతుడు యహోవా నిజమైన దేవుడు అని తెలియజేయబడింది కానీ వెను వెంటనే పంతొమ్మిదవ అధ్యాయము మొదటి రాజుల్లో ఏలియా అంత గొప్ప ప్రవక్త అద్భుతమైన పరిచయం చేసిన అంత గొప్ప దైవజనుడు ఒక మాట అంటున్నాడు పంతొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచనంలో ప్రభువ ఇంత మట్టుకు చాలును నా ప్రాణము తీసుకునము ఇప్పుడైతే యజ్బేలు మరొక దినం లోపల నేను చంపేస్తానని ఆమె హెచ్చరిక చేసిందో మరి ఏలియా అంత గొప్ప దైవజనుడు కూడా ఆ శ్రమలో కృంగిపోయాడు డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు ఒక మాట అన్నాడు ఇంకేం నేను బతకలేను నాయన ఇంత మట్టుకు చాలు ఈ సేవ చాలు ఈ పరిచయం చాలు ఈ చేసిన సూచక్రియలు చాలు ఇంత మట్టుకు చాలు నా ప్రాణం తీసేసుకో ఆ శ్రమలో ఆ డిప్రెషన్లో ఆ సమస్యలో ఆ వేదనలో నీ కష్టం నువ్వు పడు అనలా దేవుడు ఆ సమస్యలో దేవుడు ఆ శ్రమలో దేవుడు ఏలి అను ఆదరించాడు వెంటనే తన దూతను పంపించి దూత ద్వారా దేవుడు మాట్లాడి లేచి నడువుము నీకు ప్రయాణం ఎంతో ఉంది నీకు ప్రయాణం ఉందని చెప్పినప్పుడు దేవుడు మంచి ఆహారాన్ని ఇవ్వటం నలభై దినాలు ఆ ప్రయాణాన్ని కొనసాగించటం మనందరికీ తెలుసు దైవజనుడు గొప్ప సేవకుడు ప్రవక్త ఏలియా అయినప్పటికీ కృంగిపోయాడు ఆ శ్రమలో ఎప్పుడైతే వార్నింగ్ వచ్చిందో యజుబేల్ నుంచి కృంగిపోయాడు ఆ సమస్యలో దేవుడు ఏలియాని ఆదరించాడు యోబు జీవితం చూడండి యోబు జీవితంలో ఎన్నో శ్రమలు మనందరికీ తెలుసు పిల్లలు చనిపోయారు ఆస్తి కోల్పోయాడు ఆ ఉళ్ళంతా మరి కురుపులు అలాంటి పరిస్థితుల్లో కూడా యోబు దేవుణ్ణి ఒక్క మాట కూడా లేదంట యోబు దేవుడు నాకు అన్యాయం చేశాడని చెప్పలేదంట అతని సొంత స్నేహితులు ఓన్ ఫ్రెండ్స్ అంటున్నారు నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా సొంత స్నేహితులు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు యోబు ఒక మాట అంటాడు యోబు గ్రంథము పదమూడవ అధ్యాయము పదిహేను వచనంలో ఇదిగో ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను నన్ను చంపినా పర్లే నేను ఆయన కోసమే జీవిస్తాను అని తెగించాడు ఒక విశ్వాసి అన్ని పరిస్థితుల్లో అన్నీ ఉన్నప్పుడు అందరూ బాగానే ఉంటారు నిజమైన విశ్వాసి సమస్యలో దేవుని కోసం నిలబడాలి ఆవేదనలో దుఃఖంలో అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తున్నాడు ఆయనను ఆదరించే దేవుడు అని నమ్మాలి ఇన్ని వాక్యాలు ఇన్ని వేల ప్రసంగాలు ఇన్ని వందల వాక్యాలు మనం వింటూ చదువుతూ ధ్యానం చేస్తూ అయినప్పటికీ మనం కృంగిపోయి దేవునికి దూరంగా వెళ్ళిపోతే ఇది నిజమైన విశ్వాస జీవితమేనా ఇది నిజమైన క్రైస్తవ భక్తేనా ఒకసారి మన హృదయాల్ని పరిశీలన చేసుకోవాలి అధినాన యోబు అన్ని పరిస్థితుల్లో కూడా దేవుని కోసం నిలబడ్డాడు పంతొమ్మిదో అధ్యాయంలో ఉంది యోబు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయము ఇరవై ఆరో వచనంలో యోబు అంటున్నాడు నా విమోచకుడు సజీవుడు మీరేమైనా చేయండి అక్కడ మాట రాయబడింది పంతొమ్మిదవ అధ్యాయము యోబు పంతొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో సొంత స్నేహితులు ఆయన విడిచిపెట్టారంట ప్రాణ స్నేహితులు విడిచిపెట్టారంట బంధువులు అందరూ మర్చిపోయారంట ఈ పరిస్థితులు మనం చూస్తుంటే బంధువులు కూడా రావడానికి లేదు ఎవరైనా చనిపోయినా చాలా విషాదకరమైన విషయం గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో అంట నలభై రెండు డెడ్ బాడీస్ నలభై రెండు శవాలు ఈ కరోనా వైరస్ వల్ల చనిపోయారు ఎవ్వరు రాలేదంట ఈ నలభై రెండు వ్యక్తులు మనుషుల తరపున ఒక్క వ్యక్తులు కూడా రాలేదంట వాళ్ళ బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవరు రాలేదంట ఆ నలభై రెండు శవాలను గవర్నమెంట్ వాళ్ళే సామూహిక దహనం చేశారంట సొంత బంధువులు కూడా రాలేని పరిస్థితుల్లో మనం ఉన్నాం ఎవరైనా చనిపోయినా చివరి చూపులు కూడా లేని పరిస్థితుల్లో మనం ఉన్నాం అది నానా యోబు పరిస్థితి కూడా అలాగే ఉందేమో బంధువులు మర్చిపోయారంట ప్రాణ స్నేహితులు విడిచిపెట్టారంట సమస్యల్లో ఉన్నాడు సమస్యల వలయంలో ఉన్నాడు శ్రమల్లో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు కానీ ఒక మాట అన్నాడు నా విమోచకుడు సజీవుడు మై రీడీ లైవ్ ఈ టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మీరెవరైనప్పటికీ నీ సమస్యల్లో నీ ఇబ్బందుల్లో నువ్వు నిజమైన విశ్వాసం అయితే దేవుడు నిన్ను ఆదరిస్తాడు దేవుడు నీతో ఉంటాడు ఆయన చేయి పట్టుకొని నిన్ను తట్టి లేపుతాడు ఆయన అందుకనే సామెతలు ఇరవై నాలుగో అధ్యాయం పదవచనములో శ్రమదినమున కృంగినవాడు చేతకాని వాడగును శ్రమదినమునే నువ్వు దేవుని కోసం నిలబడాలి శ్రమదినమున నువ్వు కృంగిపోతే నువ్వు చేతకాని వాడువే ఆత్మీయ జీవితంలో అన్ని పరిస్థితుల్లో నమ్మకంగా దేవుని కోసం నిలబడే వారంగా మనం ఉండాలి ఏలియా జీవితం మనం చూసాము యోగు జీవితం మనం చూస్తున్నాము హాగరు మనం చూసాము దావీదు కూడా అంత గొప్ప దావీదు నలభై సంవత్సరాలని పరిపాలిస్తున్న దావీదు ఒక మాట అంటే ముప్పై గొప్ప ఎనిమిదో కీర్తన ఆలోచనలో నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను నేను దినమెల్లా దుఃఖాక్రాంతున్నైతే చాలా కుటుంబాల్లో సమాధానం లేదు చాలా కుటుంబాల్లో సమస్యలు ఇబ్బందులు చాలామంది అనుకుంటారు ఈ సమస్యల నుంచి అసలు ఎప్పుడు బయటకు వస్తాం ఎప్పుడు గట్టెక్తాం అసలు దేవుడు చూస్తున్నాడా అసలు దేవుడు ఎందుకు జవాబు ఇవ్వట్లేదు ఈ పరిస్థితుల్లో దేవుడు నమ్మదగినవాడు ఆయన దేవుడు ఆదరించే దేవుడు మనం కృంగిపోయి వెనక్కి వెళ్ళిపోకూడదు బ్యాక్ స్లైడ్ అవ్వకూడదు మనం పొందుకున్న మహా గొప్ప రక్షణను బట్టి ఆ శిలువను చూస్తూ మనం ఆయన వైపు మనం ముందుకు పరిగెత్తాలి కానీ వెనక్కి వెళ్ళకూడదు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి కృంగిపోయావా కంగారు పడుతున్నావా సమస్యల వలయంలో ఉన్నావా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అనుకుంటున్నావా నాతో ఎవరు మాట్లాడట్లేదు అనుకుంటున్నావా నేను ఒంటరిగా ఉన్నాను అనుకుంటున్నావా నీతో మాట్లాడే దేవుడున్నాడు నిన్ను ఆదరించే దేవుడున్నాడు ముఖ్యంగా దేవుడు మాట్లాడేది నిన్ను ఆదరించేది దేవుని వాక్యం ద్వారా మనం ఏంటంటే వాక్యాన్ని వదిలేసి అన్నీ చేస్తాం వాళ్ళకి ఫోన్ చేస్తాం వీళ్ళకి ఫోన్ చేస్తాం అక్కడికి హైదరాబాదు చెన్నై వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేస్తావు నువ్వు వాక్యం ఎప్పుడైనా చదివా నిజంగా సమస్యలో ఉన్నప్పుడు వెంటనే మనం చేయాల్సింది మోకరించి బైబిల్ తీసుకొని చదివితే దేవుడి మాట్లాడతాడు వాక్యం సజీవం అయింది వాక్యం కలిగింది వాక్యం మాట్లాడేది ద లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యమే దేవుడయి ఉండేను దేవుడు నీతో మాట్లాడాలి అని ఆశపడితే నీ సమస్యలో బాధలో దేవుడి నీతో మాట్లాడాలి అని ఆశపడితే ఫస్ట్ నిజంగా చేయాల్సింది మోకరించి దేవుని వాక్యం చదువు దేవుని వాక్యం చదివితే దేవుడి నిన్ను ఆదరిస్తాడు శ్రమలలో దేవుని ఆదరణ గాడ్స్ కంఫర్ట్ ఇన్ సఫరింగ్ చూడండి కొరిందీలు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం నుండి పదవ వచనం వరకు చాలా క్లుప్తంగా మనం చూడబోతున్నాం కొరిందీలు రాసిన రెండవ పత్రిక ఒకటవ అధ్యాయం మూడు నుంచి వచనాల్లో అపోస్తున్న పౌలు కొరిందీ సంఘానికి రాస్తూ కొరింది సంఘాన్ని బలపరుస్తున్నాడు కొరింది సంఘంతో తన యొక్క సేవా పరిచర్యలో ఉన్న పరిస్థితులను పంచుకుంటున్నాడు పౌలు చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాడు పౌలుకున్న శ్రమలు అసలు మన జీవితంలో ఎప్పుడు ఫేస్ చేయలేదేమో మనం ఏంటంటే చిన్న చిన్న వాటిని పెద్ద ఘోరంత వాటిని కొండంత చూపిస్తారన్నట్టు చిన్న చిన్న సమస్యని పెద్ద సమస్యలేగా ఫీల్ అవుతూ ఉంటాం అసలు అంతా నాకు ఇంకా అయిపోయింది నా జీవితం అనుకుంటాం పౌలు సేవా పరిచర్లు ఎదుర్కొన్న సమస్యలతో పోలిస్తే అసలు మనవి సమస్యలు అనకూడదు మనవి మన నథింగ్ జీరో పర్సెంట్ కూడా కాదు అంత సమస్యలు అన్ని శ్రమలు వ్యక్తిగతంగా కాదు సేవలో దేవుని పనిలో అన్ని శ్రమలు వచ్చినప్పటికీ పౌలు నమ్మకంగా దేవుని పరిచయను కొనసాగించాడు ఒక పర్సనల్ లెటర్ రాస్తూ వ్యక్తిగతంగా తనలో ఉన్న దేవుడు తనని ఎలా ఆదరించాడో ఆ విషయాన్ని తెలియజేస్తూ ఈ పత్రిక రాస్తున్నాడు ఈ కొరింది రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మూడు నుంచి వచనాల్లో ఆదరణ అనే మాట సుమారు పది పన్నెండు సార్లు ఉంది ఆదరణ ఒక మాట బైబిల్లో రిపీటెడ్గా ఒక ప్యాసేజ్లో వచ్చిందంటే దానికి చాలా అర్థం ఉంటుంది దేవుడు ఆదరించేవాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి కురుంగిపోయావా కంగారు పడుతున్నావా నిరాశలో ఉన్నావా నిస్పృహలో ఉన్నావా డిస్కరేజ్ అయిపోయావా ఇంకా ఆత్మహత్య శరణ్యం అనుకుంటున్నావా నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నాతో ఎవరు మాట్లాడలేదు అనుకుంటున్నావా దేవుడు నీతో మాట్లాడాలని నిన్ను ఆదరించాలని నిన్ను తట్టి లేపాలని ఆయన ఆశపడుతున్నాడు చూడండి ఇక్కడ దేవుని గురించిన మాటలు ఇక్కడ మాట్లాడుతూ మొదటి అధ్యాయం మూడో వచనం చూడండి కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు గాడ్ ఆఫ్ ఆల్ కంఫర్ట్ గొప్ప ఆదరణ అయింది సమస్తమైన ఆదరణను అనుగ్రహించే దేవుడు అన్ని పరిస్థితుల్లోనూ అన్ని సందర్భాల్లోనూ ఆయన సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు కనికరము చూపు తండ్రి ఆయన సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడును గాక నా సమస్యల్లో నా శ్రమల్లో నాతో ఎవరు ఉన్నా నన్ను ఎవరు విడిచిపెట్టినా దాని దేవుడు నన్ను విడిచిపెట్టలేదు పౌలు అంటున్న మాటలు కొరింది సంఘంతో పంచుకుంటున్నాడు ఈ మాటలు తిమోతి పౌలు కలిసి పత్రిక రాస్తూ శుభములు తెలియజేస్తూ పౌలు అంటున్నాడు ఈ మాటలు అంటున్నాడు పౌలు రాస్తున్న ఈ మాటలు అంటున్నాడు దేవుని ఆదరణ ఎంతో గొప్పది దేవుడు స్థుతింపబడునుగాక ఈ లోకంలో దేవుని ఆదరణతో ఎవరిని మనం పోల్చినాం మనుషులు అయ్యో పాపం అని జాలి వాళ్ళే ఒకరోజు రెండు రోజులు వచ్చి వెళ్ళే వాళ్ళే కానీ దేవుని ఆదరణ చాలా విషయాలు మీతో పంచుకోబోతున్నాను అది ఎంత గొప్పదో మనం చూడబోతున్నాం చూడండి ఇక్కడ నాలుగో వచనం చూడండి దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణను ఎట్టి శ్రమంలో ఉన్నవారిన ఆదరించటకు శక్తి గలవారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుచున్నాడు మా శ్రమ అంతటిలో మమ్ములను ఆదరించున్నాడు దేవుడు సమస్యల్లో శ్రమలో ఆదరించే దేవుడు మా సేవా పరిచయలో ఆయన మమ్మల్ని ఆదరించాడు నేను వ్యక్తిగతంగా నా సేవా పరిచర్లో దేవుడు చాలాసార్లు ఆదరించాడు మేము అనేక విషయాలు మేము పంచుకున్నాం గత నాలుగు ఎపిసోడ్స్గా మీరు చూశారు మా శ్రమల్లో మా సమస్యల్లో సేవా పరిచర్యలో ఒడిదుడుకుల్లో దేవుడు ఉన్నాడు మనుషులు కొన్నిసార్లు ఉన్నారు మనుషులు కొంచ కొన్నిసార్లు విడిచిపెట్టేశారు కానీ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలేదు మా శ్రమంతటిలో దేవుడు మమ్మను ఆదరించుతున్నాడని పౌలు చెప్తున్నాడు నా సేవా పరిచర్యల్లో ఎన్నో ఎదుర్కొన్నామంటున్నాడు పౌలు ఆ లిస్ట్ ఇస్తాడు కదా ఈ రెండవ కొరింది ఇదే పత్రికలో పదకొండవ అధ్యాయంలో ఒకటికి తక్కువ నలువది దెబ్బలు ఐదు మార్లు ఓడ పగిలిపోవటం మొదలగు ఆ లిస్ట్ అంతా ఇస్తాడు అనేక శ్రమల గుండా వెళ్ళాడు పౌలు అనుభవంతో రాస్తున్నాడు ఈ పత్రిక మా శ్రమ అంతట్లో దేవుడు మమ్మను ఆదరించున్నాడు కనుక దేవుడు మన శ్రమ అంతట్లో మనల్ని ఆదరించే దేవుడు విలియం కేరీ అనే భక్తుడు ఎంతో గొప్ప సేవ చేయటానికి మరి ఆయన నడిపించబడి ఆయన బ్రిటిష్ మిషనరీగా ఆయన మరి వెస్ట్ బెంగాల్ పశ్చిమ బెంగాల్కి వచ్చాడు ఆయన అద్భుతమైన పరిచయం చేస్తున్నాడు ఆయన ఆయన కొలకత్తా మహానగరంలో తన కుటుంబంతో కలిసి దేవుని పరిచయం చేస్తున్నాడు మరి వాక్యాన్ని అంటే బైబిల్ని తజ్జుమా చేస్తూ అనేక మందికి బైబిల్ని అందించాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాడు అలాంటి పరిస్థితుల్లో ఆయన ప్రింటింగ్ ప్రెస్లో ప్రింటింగ్ చేస్తూ మరి బెంగాల్ డిక్షనరీని మరి తర్జుమా చేస్తూ బెంగాలీ భాషలో తర్జుమా చేస్తూ తన పనిలో నిమగ్నమయ్యాడు వెంటనే ఒక పనివాడు వచ్చాడంట ఉమాడు చెప్పాడయ్యా నీకు ఉన్న మీ కుమారుడు మరి అకస్మాత్తుగా ఆయన చనిపోయాడు అనారోగ్యంతో ఏం చేయాలని అర్థం కాలేదు ఏం కంగారు పడలేదు కృంగిపోలేదు ఇంటికి వెళ్ళాడు పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళేటప్పటికీ తన భార్య తన రాయి పెట్టి తలను కొట్టుకుంటుందంట బాగా ఏడుస్తుందంట ఎందుకు కారణం ఏంటంటే తన కుమారుడు చనిపోతే ఎవరు రాలేదంట చూడటానికి ఎవరు పట్టించుకోలేదంట అయిపోయారు సేవ చేయడానికి అంత దూరం నుంచి భారతదేశానికి వస్తే అంత పరిచర్ చేస్తుంటే ఎవరు వారిని పట్టించుకోలేదు పాతి పెట్టడానికి కూడా ఎవరు లేరంట విలియం కేరీ గారే తన కుమారుడిని ఎత్తుకొని తీసుకెళ్ళి ఆ కుమారుని పాతి పెట్టాడంట పాతి పెట్టి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకో ఆయన పరిగెత్తుకుంటూ వచ్చాడంట ఒక వార్త చెప్పాడంట అయ్యా మీ ప్రింటింగ్ ప్రెస్ తగలబడిపోతుంది ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు ఒక పక్కన కుమారుడు చనిపోయి ఒక్కడే పాతి పెడితే మరో పక్కన ప్రింటింగ్ ప్రెస్ కాలిపోయింది ఎన్నో శ్రమలు ఇబ్బందులు సమస్యలు ఎదుర్కొన్నాడు ఒకటి తర్వాత ఒకటి శ్రమ అయినప్పటికీ ఆ శ్రమలో దేవుడు విలియం కేరీ గారిని ఆదరించాడు విలియం కేరీ గారి దేవుని కోసం నిలబడ్డారు సుమారు నలభై నాలుగు భాషల్లో భారతదేశపు భాషల్లో మరి బైబిల్ని తర్జుమా చేసి దినాన బైబిల్ మన చేతిలో ఉందంటే మరి విలియం కేరీ గారి యొక్క కృషి శ్రమలలో ఆదరించే దేవుడు మనకున్నాడు చూడండి కీర్తనలో నూట నలభై ఐదో అధ్యాయము పద్నాలుగోచనంలో ఎహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు పడిపో వారిని ఉద్ధరించువాడు యహోవా కృంగిన వారిని అందరినీ లేవనెత్తువాడు మన దేవుల్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే నీ సమస్యల్లో నీ కష్టాలను పడు నీ సమస్యలను పడు అని వదిలిపెట్టాడు ఆయన మనిషి నైజం వేరు దేవుని నైజం వేరు మనిషి ఏంటంటే అన్నీ బాగున్నప్పుడు మన దగ్గరికి వస్తారు మన సెమెస్టర్లో ఉన్నప్పుడు మనకు అడ్రస్ కూడా కనిపించరు మనకు ముఖం కూడా చూపించరు దేవుడు అలా కాదు అన్నీ ఉన్నప్పుడు కాదు ఏమీ లేనప్పుడే నీతో ఉంటాడు ఆయన యహోవా కృంగిన వారిని ఆయన లేవనెత్తే దేవుడు నా శ్రమ అంతటిలో యహోవా దేవుడు యేసుక్రీస్తు వారు మమ్మల్ని ఆదరించారని పౌలు ఇక్కడ మాట్లాడుతున్నాడు చూడండి రెండో కొరింది ఒకటవ అధ్యాయము ఐదవ వచ్చిన శ్రమలు మా ఎంత విస్తరించుచున్నావో అలాగే క్రీస్తు ద్వారా ఆదరణయు మాకు విస్తరించుచున్నది చాలాసార్లు ఒకటి మనం మర్చిపోతాం సమస్యలు వచ్చినప్పుడు దేవుణ్ణి చాలా మనం తప్పుగా అవగాహన కలిగి ఉంటాం శ్రమ ప్లస్ ఆదరణ ఈజ్ ఈక్వల్ టు దేవుడు శ్రమలు ఎలాగో విస్తరించుచున్నావో ఆదరణయు అలాగే విస్తరించున్నది మీకు శ్రమ ఎంత ఎక్కువ వస్తుందో దేవుని ఆదరణ కూడా అంతే ఉంటుంది శ్రమ రాదని బైబిల్ చెప్పట్లేదు శ్రమ వస్తుంది కానీ ఈ శ్రమలో దేవుని ఆదరణ నీతో ఉంటుంది అది ఇంపార్టెంట్ సఫరింగ్ ప్లస్ కంఫర్ట్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ సఫరింగ్లో దేవుడు ఉంటాడు ఆదరణలో కూడా ఆయన హస్తం నీకు తోడుగా ఉంటుంది చూడండి తొంభై ఒకటో కీర్తన పదిహేనో వచ్చినంలో శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతని విడిపించి అతని గొప్ప చేసేదను శ్రమలో నీకు తోడుగా ఉంటాడు ఆయన ఆయన నేను విడిపిస్తాడు సమస్యల నుంచి ఆయన ఎంత గొప్ప దేవుడు చూడండి ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది ఏమంటున్నాడు ఏడో వచనం చూడండి మీరు శ్రమలలో ఎలాగూ పాలువారై ఉన్నారో ఆదరణలోనూ పాలువారై ఉన్నారని ఎరుగుదుము కొరింది విశ్వాసులారా మీ గురించి నేను ఎంతగానో దేవుని స్థుతిస్తున్నాను కారణం ఏంటంటే మీరు నా శ్రమంలో ఉన్నారు నా ఆదరణలోనూ మీరున్నారు ఆదరణలో కూడా మీరు పాలువారై ఉన్నారు విశ్వాసుల లక్షణం ఏంటంటే ఇప్పుడు చాలా కుటుంబాలు బాధలు ఉన్నాయి కోవిడ్ కరోనా పాజిటివ్ రావటం చాలామంది బయటికి చెప్పకపోవటం హోమ్ క్వారంటైన్లో ఉండి చాలామంది డిప్రెషన్లో ఉన్నారు విశ్వాసుల యొక్క లక్షణం ఏంటంటే వారిని పరామర్శించలేకపోయినా వారిని కనీసం ఫోన్ కాల్ అయినా వారిని ఆదరించాలి వారిని దేవుని వాక్యం చేత వారిని బలపరచాలి వారితో తరచుగా మీరు మాట్లాడాలి పౌలు అంటున్నాడు నా శ్రమలో మీరు పాలువారై ఉన్నారు అలాగే ఆదరణలో కూడా మీరు పాలువారై ఉన్నారని నేను నమ్ముతున్నాను శ్రమలో మనం ఉండాలి ఆదరణ విషయంలో కూడా మనం పాలువారమై ఉండాలి ఇతరులని ఆదరించే వారంగా ఉన్నామా ఎప్పుడు మన గురించి మనం ఆలోచిస్తాం మన సమస్యలు ఇతరులు ఎంతోమంది మనకంటే ఎక్కువ సమస్యల్లో ఉన్నారు బాధల్లో ఉన్నారు చాలా కుటుంబాల్లో దుఃఖము వేదన పట్టరాని దుఃఖం బాధలో ఉన్నారు ఆ కుటుంబాలతో ఎప్పుడైనా మాట్లాడారా ఇది ఇంకో జబ్బు ఏంటంటే వాళ్ళు మా డినామినేషన్ కాదండి మా చర్చి కాదండి ఇదంతా కేవలం మనం పుట్టించుకున్న జబ్బు మాత్రమే ఏసు రక్తంలో ప్రతి ఒక్కరూ ఒక కుటుంబం అంతే మీకు ఇష్టం వచ్చిన మీకు నచ్చిన చర్చ్కి డినామినేషన్కి మీరు వెళ్ళండి కాదంటలేదు కానీ ఇతరుల ఇతర విశ్వాసి తోటి విశ్వాసి నీకు తెలిసిన విశ్వాసి బాధలో వేదంలో ఉంటే పట్టించుకోకుండా నిజమైన విశ్వాసిగా ఎలా ఉండగలం అది అసలు విశ్వాస లక్షణమే కాదు పౌలంటున్నాడు నా శ్రమలో మీరు పాలువారై ఉన్నారు అలాగే నా ఆదరణలో కూడా మీరు పాలువారై ఉన్నారు అందును బట్టి దేవునికి వందనాలు అంటున్నాడు అంటున్నాడు చూడండి ఇక్కడ ఏందో వచ్చినాం చూడండి మాకు తటస్థించిన శ్రమను గుర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు మేము బ్రతుకుదుమను నమ్మకము లేక ఉండినట్లు మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమీ అంత గొప్ప పౌలు అపోస్తున్న పౌలు సేవా పరిచయంలో ఎంత అద్భుతంగా ముందుకు వెళ్తున్నాడు ఈ పరిస్థితుల్లో ఒక మాట అంటున్నాడు మేము అత్యధిక మా శక్తికి మించిన భారము వలన మేము కృంగిపోతిమి ఆత్మీయ జీవితంలో కొన్నిసార్లు కృంగిపోతాం బిడల అవిధేయత వల్ల కావచ్చు తిరుగుబాటు వల్ల కావచ్చు ఇంట్లో భార్యాభర్తల మధ్య సమస్యల వల్ల కావచ్చు ఆర్థిక పరిస్థితుల వల్ల కావచ్చు రకరకాల సమస్యలు ఉండొచ్చు ఏ కుటుంబానికి కదిపినా ఒక రకమైన సమస్య ఉంటుంది ఏ అనారోగ్య సమస్య కావచ్చు ఏదైనా కావచ్చు మనం కృంగిపోవటం సహజం కానీ ఇలాంటి పరిస్థితుల్లో శ్రమల్లో ఆదరించే దేవుడున్నాడు అందుకే బైబిల్ ఒక మాట అంటుంది కీర్తనలు ముప్పై నాలుగో అధ్యాయము పంతొమ్మిదో నీతి నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయితే యహోవా వాటన్నిట్లో నుండి విడిపించును ఆపదలు రావని బైబిల్ చెప్పట్లా నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు అయితే వాటన్నిట్లో నుండి యహోవా మిమ్మను విడిపించును ఆపదలు వస్తాయి కానీ నిన్ను విడిపించే దేవుడు ఉన్నాడు నిన్ను పట్టించుకునే దేవుడున్నాడు నీతో మాట్లాడే దేవుడున్నాడు చాలామంది అంటారు నా సమస్యలు దేవుడు చూస్తున్నాడా అండి చూడండి కీర్తన ముప్పై ఒకటో అధ్యాయము ఏడో వచనంలో నీవు నా బాధను దృష్టించి ఉన్నావు నా ప్రాణ బాధలను కనిపెట్టుచున్నావు నీ బాధ ఆయన చూస్తున్నాడు అసలు ఆయనే కదా నేను చేసింది ఆయనకంటే ఎక్కువ తెలుసా మనకి అసలు నీకు బాధ వస్తుంది ఏ సమస్య రాబోతుందో ముందే ఆయనకు తెలుసు నీ సమస్యకు సొల్యూషన్ ఏంటో ఆయనకు తెలుసు నీ సమస్య ఎప్పుడు నువ్వు కూడా ఆయనకు తెలుసు ఆయనకు అన్నీ తెలుసు మనం కృంగిపోతున్నాం మనం కలవరపడుతున్నాం దేవుడు నా ప్రార్థన ఏం మనం కంగారు పడుతున్నాం నిజమైన విశ్వాసులు విశ్వసించువాడు కలవరపడాడు నిజంగా ఆయనపై విశ్వాసం ఉంచితే దేవుడు ఉన్నాడు దేవుడు చూసుకుంటాడు కృంగిపోవటం వేరు దేవుడి నుంచి దూరంగా వెళ్ళిపోవటం వేరు పరిస్థితుల్లో కంగారు పడుతున్నావా అంత గొప్ప పోస్తున్న పౌలు కూడా ఆయన పరిచయలో అంటున్నాడు మేము బ్రతుకుతామని నమ్మకం మాకు లేదు మేము బ్రతుకుతామని నమ్మకం మాకు లేదు మాకు శక్తికి మించిన భారము వలన మేము కృంగిపోయాము కృంగిపోయాము కృంగిపోయావా నిరాశలో ఉన్నావా నిస్పృహలో ఉన్నావా వేదనలో ఉన్నావా అసమాధానమా దుఃఖమా వేదన దేవుని పాదాలు పట్టుకో ఆయన నిన్ను ఆదరించే దేవుడు సాహసించి వేరే పనులు ఏం చేయొద్దు దేవునికి దూరంగా వెళ్ళిపోవద్దు ఆయన ఆదరించు దేవుడు నీతో మాట్లాడే దేవుడు నిబ్బురము కలిగి ధైర్యముగా ఉండము ద్వితీయోపదేశకరణం ముప్పై ఒకటో అధ్యాయము ఆరు వచనం నీతో కూడా వచ్చువాడు నీ దేవుడని ఓహోయే నిన్ను విడువను ఎడబాయను నిజంగా దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అది మనకు తెలుస్తుంది అనుభవపూర్వకంగా మనం తెలుసుకోగలం వాక్యం విని అబ్బా నిజమే అని అనుకోవటం వేరు మన జీవితంలో అది అనుభవిస్తే మనకు తెలుస్తుంది నిజంగా దేవుని హస్తం దేవుని ఆదరణ చివరిగా ముగించబోయే ముందు మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఇక్కడ అంటున్నాడు ఇన్ని గుండా మేము వెళ్ళాం పదవోచనం చూడండి అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించును ఇక ముందును తప్పించును అంత గొప్ప మరణము నుండి కూడా దేవుడు మమ్మల్ని తప్పించాడు ఇక ముందు కూడా మమ్మల్ని తప్పిస్తాడు కంగారు పడద్దు నిజమే పరిస్థితులు చూస్తుంటే చాలా భయానకంగా ఉన్నాయి ఈ శ్రమలో లేతే ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన నిన్ను తోడుగా ఉండే దేవుడు ఆయన నేను తప్పించే దేవుడు ఇక ముందు కూడా ఆయన నేను తప్పించే దేవుడు ఆపదలు వస్తాయి శ్రమలు వస్తాయి ఆ శ్రమల్లో కూడా ఆయన నిన్ను ఆదరించే దేవుడు దేవుని ఆదరణ ఎలా ఉంటుందో చెప్పి నేను ముగిస్తాను దేవుని ఆదరణ తల్లి లాంటి ఆదరణ యక్షయ గ్రంథము అరవై ఆరో అధ్యాయం పదమూడవ వచ్చినంలో ఒకని తల్లి వాణిని ఆదరించినట్లు యహోవా మిమ్మను ఆదరించును తల్లి లాంటి ఆదరణ అందరి ఆదరణ వేరు తల్లి ఆదరణ వేరు తల్లి ఆదరించినట్టు ఎవ్వరూ అంత హృదయపూర్వకంగా ఆదరించరు తల్లి దగ్గర తీసుకుని ఒక చెయ్యి వేస్తే చాలు ఎంత నిజమైన ఆదరణ ఆ స్పర్శ ఆదరణ దేవుని ఆదరణ తల్లి లాంటి ఆదరణ దేవుని ఆదరణ నిత్యమైన ఆదరణ ఇటర్నల్ కంఫర్ట్ రెండవ తెరలో రాసిన పత్రిక రెండవ అధ్యాయము వచనంలో నిత్యమైన ఆదరణ యు ఇటర్నల్ కంఫర్ట్ దేవుని ఆదరణ గొప్ప ఆదరణ కీర్తనలు తొంభై నాలుగో అధ్యాయము పంతొమ్మిదో వచనంలో నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయించున్నది దేవుని ఆదరణ నెమ్మదిస్తుంది దేవుని ఆదరణ అనుదినము ఉండే ఆదరణ వాక్యం మూడు ఇరవై మూడులో అనుదినము నూతనముగా ఆయనకి వాత్సల్యత పుట్టుచున్నది అనుదినము ఆయన మనల్ని ఆదరించే దేవుడు ఆయన ఆదరించే బట్టే కదా ఇలా మనం ఉన్నాం దేవుని కృపే కదా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి కురింగిపోయావా ఈ సమయంలో దేవుడినితో మాట్లాడుతున్నాడు శ్రమలలో ఆయన ఆదరించే దేవుడు ధైర్యం కలిగి ఆయన కోసం నిలబడు ఆయన సమయం తప్పకుండా ఈ సమస్యల నుంచి శ్రమల నుంచి విశ్వాసలైతే వారిని తప్పకుండా దేవుడు విడిపిస్తాడు ఆయన జయాన్నిస్తాడు ఆయన శక్తినిస్తాడు తట్టుకునే శక్తినిస్తాడు అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు గాక ప్రభు అని కొందనాలు ఎవరైతే వాక్యం ద్వారా బలపరచబడ్డారో ఎవరైతే నిరాశలో నిస్పృహలో ఉన్నారో వేదంలో ఉన్నారో సమస్యల్లో శ్రమంలో ఉన్నారో నాయన ప్రభు దుఃఖంలో ఉన్నారో వారితో మీరు మాట్లాడండి వారిని ఆదరించండి ధైర్యపరచండి నాయన నువ్వు ఆదరించే దేవుడు కనుక నీ కొందనాలు శ్రమలలో దేవుని ఆదరణ అంశం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు కొందనాలు ప్రతి ఒక్కరిని మీరు బలపరచుమాని ఆదరించుమని ధైర్యపరచుమాని ఏసు నామమున ప్రార్థించి వేడి నాము తండ్రి ఆమెన్ Brother N. John Vijay Kumar, Director Youth for Jesus, ESI Hospital Road, Gunadala, Vijayawada. My WhatsApp numbers 888-555-6663, God bless you.